నేను కూడా చదువుతున్నది. యార్లగడ్డ వెంకట్రావు అని నేను, నన్ను ఇంతలా ఆదరించి హక్కును చేర్చుకున్న గన్నవరం ప్రజానీకానికి గన్నవరం ప్రాంత అభివృద్ధి పట్ల అంకిత భావం కనపరుస్తానని మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి అండగా ఉంటానని నాకు నిర్దేశించిన కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికై నిరంతరం కృషి చేస్తానని, పేదల అభ్యున్నతే ధ్యేయంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తానని, రైతు భరోసాతో ప్రతి రైతు మొహాల్లో చిరునవ్వులు నింపుతానని, ఆరోగ్యశ్రీతో ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ తో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని, పెన్షన్ల పెంపుతో వృద్ధులకు భరోసా అవుతానని, వైఎస్ఆర్ ఆసరాలతో అక్కా చెల్లెములకు అండగా ఉంటానని, జలయజ్ఞాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని, బజ్జపాన నిషేధాన్ని అమలు చేసి అక్కా చెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూస్తానని, వైఎస్ఆర్ చేయూతతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు అండగా ఉంటానని, అమ్మ ఒడితో పేదింటి పిల్లల భవిష్యత్ దేదీప్యమానంగా వెలిగేలా చేస్తానని, పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించి వారి మొహాల్లో వెలుగులు నింపుతానని, గన్నవరం ప్రజల సాక్షిగా వైఎస్ఆర్ ఆశయ సాధన లక్ష్యంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జననేత జగనన్నతో కలిసి నవరత్నాలను అమలు చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఈ సభకు తరలి వచ్చిన అశేష జనవాహిని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి, అన్న వస్తున్నాడు, పరిస్థితులు మారుతాయని చెప్పండి, ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు.